డ్రిల్లింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఒక పక్కకు ఉన్నారు. రాజు హలో, జ్వరం వచ్చిందా అంటే బాబు కరమైన విషయం మనం గతంలో చూసినామో, మనం ఏదైనా నిధులకు వెళితే దాదాపుగా మనకి ఎవరు కూడా పెద్ద ఎత్తున నిధులు ఇవ్వలేరు. గతంలో ఎలక్షన్ల కంటే ముందు కూడా సంజయ్ కుమార్ అన్న గారు మీకు నిధులు ఇస్తానని చెప్పి తీసుకొచ్చి మనకు 10 లక్షల వరకు, దాదాపు 10 లక్షల పైచలకు మనకు నిధులు ఇచ్చి భవనాన్ని నిర్మించి దాన్ని ప్రారంభోత్సవం చేయడానికి కూడా ఇప్పటి వరకు కూడా మనతో మన వెన్నంటి నడుస్తూ మన యొక్క మన్ననాలు పొందుతూ మరి ఇప్పటి వరకు కూడా మనం ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం. చాలా సంతోషకరమైన విషయము. దాదాపు ఇంతకుముందు మనం ఇన్ని రోజులు అభివృద్ధి ఒక్కెత్తు మరి వారు ఈ దీనికి నిధులు సమకూర్చడం అంటే దాదాపుగా మనము నిధులు రాకముందున్న భవనానికి ఇప్పుడున్న భవనానికి చాలా వ్యత్యాసం ఉంది. ఇంతకంటే ముందు నాయకులు చాలామంది చెప్పేవాళ్ళు ఉండేవారు, కానీ కాకపోతే సంజయ్ కుమార్ అన్న గారు మనకి ఈరోజు చేసి తన సత్యంతో నిరూపించుకున్నారు. ఎందుకంటే మామూలుగా ఇంతకుముందు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చే నాయకులను చూసినాం, కానీ మన కులానికి ఎవరేం చేయలేరు. గతంలో కూడా వారు
శాసన సభ్యులుగా కాకముందు కూడా మనకు వెన్నంటే ఉన్నారు, ప్రతి విషయంలో కూడా మనకు చేదోడు వాదోడుగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మరి మన మద్దతు కూడా ఎప్పటికి కూడా సంజయన్న గారికి మనము ఎల్లవేళలా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మరి ఇదే విధంగా ఈ సందర్భంగా మరి కరోనా ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో మన మనుగడనే ప్రశ్నార్థకంగా మారింది. మరి కరోనా కంటే ఎక్కువగా మన మేరు కులాస్తుల యొక్క వృత్తిని పొగట్టుకొని చాలా కష్టాలలో ఉన్నారు. ఎందుకంటే అంతకంటే ముందు 20 ఏళ్ల కింద అయిన గ్లోబలైజేషన్తో మనం దాదాపుగా మన వృత్తిని కోల్పోవడం జరిగింది. గ్లోబలైజేషన్ ద్వారా కార్పొరేట్ వ్యవస్థ వచ్చినట్టు మనం బతకడమే కష్టం అయిపోయింది. మరి ఈ మధ్యన ఇంకా ఉన్న చేతిలో పని కూడా లేకుండా అయిపోయింది. మరి ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు ఇస్తుంది, అదేవిధంగా అన్నగారు ఇంతకుముందు కూడా చెప్పారు నిఫ్ట్లో కూడా మీకు ఒక అవకాశం ఇస్తాము, నేను సహాయశక్తులు కృషి చేస్తా, మీ మేరు వాళ్ళ గురించి నేను ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుంటా అని చెప్పి చాలా సందర్భాలలో కూడా మన సంఘంలో వచ్చినట్టు ప్రతి కార్యక్రమంలో కూడా సంజయ్ అన్న గారు కూడా చెప్పినారు. మరొకసారి కూడా వారికి ప్రస్తావిస్తున్నాము సద్వినయంగా, ఎందుకనంటే ఇప్పుడు చాలా కష్టం ఉంది, పనులు లేవు, ఏం లేదు, విచిత్రమైన పరిస్థితులు ఉన్నది. మేరు కులము ఒకప్పుడు సమాజంలో ప్రతి ఒక్కరికి బట్టలు కుట్టి వారి యొక్క అందాన్ని ఆహార్యాన్ని పెంచేటువంటి వృత్తి, నేడు మేరు పనిచేసేవాడే బట్టలు లేకుండా అర్ధనగ్నంగా కూడలిలో నిలబడినటువంటి పరిస్థితులు వచ్చింది. ఏది ఏమైనప్పటికీ మరి ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి నిధులే కానీ, ఏమైనా మిషనరీసే కానీ, ఏమైనా పనిముట్లే కానీ, ఇంకేమైనా ఉన్నాను కూడా మేము వృత్తికి సంబంధించినటువంటి ఎటువంటి నిధులు వచ్చినా కూడా మమ్మల్ని ఆదు. మా మేరుకుల అభివృద్ధికి సంజయ్ గారు యొక్క అనుబంధాలు ఏ విధంగా భవిష్యత్తు కూడా కొనసాగాలని ఆశిస్తున్నా. ముఖ్యంగా మాకున్న బర్నింగ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇప్పుడు మా ఫారెన్ ముఖ్యంగా సౌదీ అరేబియా చాలామంది వచ్చారు, దాదాపు ఒక 2,000 మంది దాకా ఉన్నారు, అంటే 2,000 ఫ్యామిలీ దాకా ఉన్నాయి. అక్కడ వర్క్ లేదు, రావడానికి విమానాలు లేవు, వాళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ని తీసుకురావడానికి ప్రయత్నం చేయవలసిందిగా నేను సంజయ్ గారిని ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాను. ఒక రెండు అంశం చేయగలిగినట్టే మన స్కూళ్ళ లోపల రెడీమేడ్ దుస్తులు, వాళ్ళకి పిల్లలకి చెందిన దుస్తులు పడి కుట్టడానికి మా కులస్తులకి ఇస్తే కొంచెం బాగుంటుందని, కొన్ని అవకాశం కలిగించినటువంటి ఉపాధ్యాయ రైతులు వచ్చినట్టు ఇది మాకు ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. అదేవిధంగా మాకు మామూలు మిషన్ కాకుండా జూకీ మిషన్స్, ఓన్లీ జూకీ మిషన్స్ ఇచ్చే చాలా ఆ దిశ కూడా ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కావాలి కానీ తర్వాత దీనికి సంబంధించిన ముందు ముందు ఇస్తాం వారి యొక్క సహాయ సహకారాలు రాష్ట్ర స్థాయి నుంచి అందించవలసిందిగా కోరుతున్నాం. కుల వృత్తులు దాదాపు అంతరించిపోతున్న ఈ తరుణంలో కేవలం కుల వృత్తి మీదే దాదాపు చాలా వరకు కుటుంబాలు కూడా ఆధారపడి జీవనం సాగిస్తున్న కుల వృత్తి అంటే అది మేర కుల వృత్తి ఒక్కటే. ఎందుకంటే చాలా వరకు కుటుంబాలు మాత్రం కేవలం ఆ కుల వృత్తి మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. అలాంటి ఒక కుల వృత్తులను ఆదుకునే దిశగా ప్రతి ఒక్క కులానికి ఒక సంఘ భవనం ఖచ్చితంగా ఉండాలని మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ లక్ష్యాన్ని మన పట్టణంలో పూర్తి చేసే దిశగా మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు వేగంగా ముందడుగు వేస్తున్నారు. ఆ లక్ష్యంతోనే ఈరోజు కూడా మన పట్టణంలో 38వ వార్డులో మేరా సంఘ భవనం కూడా సుమారు DMFK నిధుల నుండి సుమారు 10 లక్షలుగా ఖర్చు పెట్టి కూడా ఈరోజు సంజయ్ అన్న గారి చేతుల మీదుగా ఇనాగరేషన్ చేయడం జరిగింది. అలాగే చాలా వరకు కూడా మాకు మా కుటుంబ సభ్యులకు కూడా మేరా కుల బాంధవులతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఎన్నో సంవత్సరాలుగా కూడా. డెఫినెట్గా అన్నగారు కూడా ఇందాక పెద్దలు చెప్పారు, మా మున్సిపల్ తరఫున కూడా వారికి ఎలాంటి సహకారమైన చేయవలసి వస్తే డెఫినెట్గా మేము ముందుంటామని సంజయ్ అన్న గారు కూడా అన్ని వర్గాలకి కూడా సహాయం చేసే దిశగా వారి అభ్యున్నతి దిశగా కూడా ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. ఇంతకు ముందు అంతే, ఒక 15 సంవత్సరాల ముందు నుంచి కూడా అంతే, ఇప్పుడు కూడా అంతే. డెఫినెట్గా అన్నగారు చెప్పారు అంటే అది మనం అసలు ఇంకా గుర్తు పెట్టుకొని అవసరం లేదు, అన్నగారికి అది గుర్తుంటుంది. డెఫినెట్గా అన్నయ్య గారి సహాయ సహకారాలతో అభ్యున్నతి సాధిస్తాను, పట్టణమైన పట్టణంలోని ప్రజలమైన మంచి అభ్యున్నతి సాధిస్తుంది. అలాగే నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మేరకుల పెద్దలందరికీ కూడా పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మిగతా సంఘ పెద్దలకు, ఈ ప్రాంత టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కౌన్సిలర్ కొండరాజు గారికి, రాజకీయ మిత్రులకు, అదేవిధంగా ఏఈ ప్రకాష్ గారికి, ఈధర్ గారికి అందరు కూడా పేరుకి నూతన భవనంలోకి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్న సందర్భంలో మేరుకుల బంధువులు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. జైత్యాల పట్టణం నడిబొడ్డున మేరుకుల సంఘ భవనం కొంతవరకే నిర్మించబడి ఉంది. దాదాపు ఒక 2 సంవత్సరాల క్రితం
కొంత నిధులు కావాలని చెప్పి సంఘ పెద్దలు నన్ను అడగడం జరిగింది. అప్పుడు 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడంతో కొంత ట్యాక్సులు పోను మిగతా దానితో భవనం 2 స్లాబ్లు కూడా వేస్తున్నారు. వాస్తవానికి మేయర్ కులస్తులు నాకు తెలుసు చాలా కష్టపడి చిన్నగా చేతి వృత్తి చేసుకొని జీవించేవారు. ఉన్నంతలో నేను అనుకుంటా తప్పకుండా మళ్ళీ అందరు సంఘ సభ్యులు కూడా తలాయింపు తీసుకుంటేనే ఈ స్లాబ్లు 2 పడ్డాయి. వాస్తవానికి నాకు చూస్తేనే అనిపిస్తుంది ఇంకా కొంత నిధులు తప్పకుండా ఇవ్వాలని చెప్పి ఇస్తానని చెప్పి కూడా మేము అందరూ తెలియజేస్తాం. ప్రస్తుత ప్రత్యేక పరిస్థితులు మీకు తెలుసు, ప్రపంచం అంతా కూడా నిధులు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. తప్పకుండా మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయి, వచ్చిన తప్పకుండా అభివృద్ధి చేస్తాం. ఇక మిగతా విషయానికి వస్తే అన్నింటిలో కూడా మరి గౌరవ ప్రిన్సిపల్ చైర్పర్సన్ గారు ఉన్నారు, రేపటి నాడు మెప్మా నుంచి కానీ ఆ ఏఎల్ఎఫ్ టీఎల్ఎఫ్ నుంచి పెడతా మిషన్స్ ఇప్పించే ప్రయత్నం చేయాల్సిందే నేను అది కోరుతా ఉన్నా. నాకు మొదటి నుంచి కూడా కొంత ఆలోచన ఉన్నది ఏదో ఒక రకంగా వేరుకులస్తులను కూడా ముందుకెళ్ళే విషయాన్ని తీసుకెళ్లాలని చెప్పి మరి అనుకోకుండా ఒకసారి ఒకరితో తోడుకోవడం జరిగింది. మీ అందరి సహకారంతో పెద్ద మెజార్టీతో గెలిచాం. గెలిచినప్పటి నుంచి కూడా ఒక్కొక్క ఎలక్షన్ ఈ గెలిచిన సంతోషం లేకముందే ప్రీతం నాయకులు కవిత గారు ఓడిపోవడం ఇవన్నీ కూడా మనకు ఒక పెద్ద ఇబ్బందికరంగా మారి అయిన పరిస్థితుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సహకారం తీసుకొని కొంత నిధులు తీసుకొచ్చి ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం, ఇక ముందు కూడా చేస్తాం. మీ విషయంలో వృత్తి విషయంలో చాలా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి మీరు అందరూ కూడా చెప్పడం జరిగింది. చాలా కుల వృత్తులు కూడా భారతదేశంలో అంతరించిపోయిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మేరు కుల వృత్తి కూడా మళ్ళీ ఇప్పుడు అంత కొద్దిగా రిస్క్లో పడదు. ఈ విషయాన్ని తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి ఈనాడు నన్ను ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన సంఘ సభ్యులందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఈ ప్రాంత వివిధ కులాల పెద్దలకు టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. శేఖర్